బిడ్డలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క వారి యొక్క అధ్వర్యంలో మన తొర్రూరు సెంటర్లో ప్రత్యేకంగా కూడా రైతన్నలకు అందరు కూడా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చే 6 ఎలక్షన్ల ముందు మోసం చేసి ఎట్లయితే ఓట్లు వేయించుకుందో ఆ మాట మీద ఇంటిస్తానే అనే అనేక మైక్ చూడండి జరా, బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు పక్షాన ఉండి పెద్దలు దయాకర్రావు గారి ధర్నాకి ప్రత్యేకంగా తలపెట్టినందుకు రైతాంగం తరపున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ పాలకొట్టు నియోజకవర్గం నుంచి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం అందరు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ గత 6-7 నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్లు అయితే మేము ఎలక్షన్లో తిరిగినాం, ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది, ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచలం రావుల మీద ఒట్టు పెట్టిండు, భద్రకాళి మీద ఒట్టు పెట్టిండు, ఇప్పుడు మన యారిగుట్ట పోతే యారిగుట్ట మీద ఒట్టు పెట్టిండు, అన్ని ఓట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు, ఆగస్టు 17 చేస్తాడా, డిసెంబర్ 9 ఎట్లా సంగ్రహకి పోయింది, కానీ ఆగస్టు 17 అన్నాడు. ఆయన ఏమంటాడు, ఆగస్టు 17 మొత్తం అయిపోయిందని ఆయన అంటాడు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు, ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటాడు. అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు, ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు. మేమనేది అయ్యా మీరు ఏమైనా సావండి ఎటైనా పోండి, మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సొప్పో చేసి తండ్రి రైతు బంధిచ్చిండు, ఆ రోజులో ఇచ్చిండా లేదా, 7000 అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందామని లేకపోయా, కూలిపోయిన కూలి దొరకపాయ, ఆ రైతు బంధు ఇచ్చిండా లేదా, కానీ ఈ కాలానికి ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇయ్యలే, రైతు బంధే ఇయ్యలేదు, వీళ్ళ తలకాయలకు ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తాడ, వాళ్ళు రుణమాఫీ చేయరు, కానీ మీరు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న, ఎందుకంటే అందరే వదులుకున్నారు, ఏ కేసీఆర్ సార్ మంచోడే, ఎట్లా 2000 ఎట్లా ఎటు పోవు కదా, 2000 పించి ఇట్లే ఉంటుంది, రుణమాఫీ ఎట్లా రైతు బంధు కేసీఆర్ ఇచ్చాడు ఎట్లా పోదు, కానీ మరొక పారు ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు, కానీ ఇవాళ ఏమైంది, లబోదిబోని తలగొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి ఓలు కొట్టుకుంటే గల్లీ గల్లీ వరకు కూడా మా అక్క చెల్లెలు బస్సులో కూడా పాపం ఏదో ఫ్రీ బస్సు అనుకుంటామని ఆడ కూర్చొని కూడా అనుకుంటారు, ఏమో కాంగ్రెస్ తెలబెట్ట 2000 ఇస్తాను 2500 ఇస్తాను 2500 ఇస్తలేడు అంటాడా లేదా, తిట్టుకుంటారే ఉన్నారు. అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరు కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కానీ బిడ్డ ఖబర్దార్, మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంటే ఉంటాం, మీ రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తామని తెలియపరుస్తా ఉన్నా. అదే కాదు, ఇవాళ కాలం పోయింది, ఇవాళ వర్షాలు వచ్చి మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయిపోయింది, రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు మేడబడ్డే మొత్తం పొలాలు కొట్టుకోపోయి వాళ్ళ కనీసం పెట్టుబడి పైసలు లేవు, రైతు బంధు కూడా ఇవ్వలేని దుస్థితి ఇవాళ కాంగ్రెస్ అవుతుంది. కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఇవాళ మీ ముఖ్యమంత్రి కానీ అడ్డగోలు మాటలు ఏమంటే నా కొడుకులారా అంటారు, అసలు మీ భాష అదేనా, నా కొడుకులు అంటారంటేనా, ఆ మాట ఏంది, జిల్లాలో ఉన్న మహిళా మంత్రులు మాట ఏంది, వీళ్ళు ఏంటంటే బీఆర్ ఇవాళ అర్థమైపోయింది ఖేల్ఖతం దుకాణం బంద్, కాంగ్రెస్లో పని సున్నా అయిపోయింది, ఇక శాతకాయని చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎప్పుడు దుమ్మెత్తుకుంటా, ఏడుసుడు తప్పుడు ప్రచారం చేసుడు, సోషల్ మీడియాలో ఏలిపతలు పెట్టుడు, అనవసరం లింకులు కలుపుడు, ఏమంటే వాళ్ళని వీళ్ళని తిట్టుడు అంతేనా, కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఇప్పుడే చెంపలు కొట్టుకుంటా ఉన్నారు, అయ్యో దేవుడు లాంటి కేసీఆర్ని ఓగొట్టుకున్నాం, ఇక బుద్ధి అయిపోయి బుద్ధి పని తప్పు పని పని చేసినా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ చింతిస్తున్నారు, రైతాంగంలో అయితే మరీ రోడ్లు పడ్డారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ 9 నాడు ఉరికిపై తీసుకొచ్చుకోండి, తీసుకున్నా మళ్ళీ కట్టండి, కట్టామని తీసుకోండి, పైన కింద మాట ఏదో మీరు చెప్పిండ్రో రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, ఈ 2 లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా, ఆధార్ కార్డులు అనకుండా, తండ్రి లెక్క అనకుండా, కొడుకు లెక్క అనకుండా, కుటుంబంలో ఎంతమంది చేసుకుంటే అంతమందికి ఇస్తామన్నారు మీరు, అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చే వరకు వదిలిపెట్టమని తెలియపరుస్తా ఉన్నాం. అదొకటే కాదు, మా మహిళలు అయితే దాదాపుగా ఈ జిల్లాలో మహిళలు ఎక్కువ ఉన్నారు, ఏ ఊర్లో పైన మహిళా మహిళలు ఎక్కువ ఉన్నారు, ఇక వాళ్ళైతే ప్రతి ఒక్కరు, నా కోడలు 2500 వస్తాయి, నాకు 2500 వస్తాయి, నా మరో 2500 వస్తాయని చెప్పి ఇవాళ అందరూ వాళ్ళు చేసిండ్రు,
మహిళలు కూడా మేము ఉరికి జీవ ముందేదో పాప ఆశపడి ఓడేసిండు కానీ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉరికిచ్చి ఈ మహిళలు కొడతాను తెలియపరుస్తా ఉన్నా. దాంట్లో ఏం వెనకాల లేదు, మేమందరం ఖచ్చితంగా మీ అందరి పక్షాలు ఉంటాం. మీరందరూ కూడా మన కార్యకర్తలు గ్రామం గ్రామం కూడా ఏదైతే రుణమాఫీ ఎవరెవరు కాని వాళ్ళు, ఎందుకంటే ఉదాహరణకు సత్యవతి ఒక ఊర్లోనే దాదాపు 2400 మందికి రుణమాఫీ కావాలి, కానీ తిప్పి కొట్టే 500 మంది కావాలి. అంటే మన గ్రామాల్లో తెలుస్తుందా లేదా? మా ఉగ్గంపల్లి కూడా గదే గది తిప్పి కొడితే 20-25 మంది కావాలి. కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఏం మొత్తం చేసేవాడు మీ బొంద, మీ చేసేదే చేత కాదు ముచ్చట, మిమ్మల్ని ఇంకా ప్రజలు మోసపోరు, ఇప్పుడే మోసపోయిన బాధపడుతున్నారు కాబట్టి మీకు ముందు రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను తెలియపరుస్తా ఉన్నా, మీ పక్షాన్ని మీ అందరూ ఉంటాను తెలియపరుస్తా. మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ధన్యవాదాలు అక్క. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 6 మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి హరీష్ అన్న వచ్చారు, వారు ఎట్లా